భువనగిరి పురపాలక సంఘం పరిశుద్ధ కార్మికుల పోస్టుల నియమకాలలో నిబంధనలు పాటించలేదని ధర్నా. వివరాలకు వెళితే భువనగిరి పురపాలక సంఘంలో మున్సిపల్ పరిశుద్ధ విభాగం సంబంధించి జిల్లా కలెక్టర్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయం అధికారులు భువనగిరి పురపాలక సంఘంలో 28 మంది కార్మికులు కావాలని గత సంవత్సరం డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం భువనగిరి పట్టణం మరియు మండలం సంబంధించిన 189 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. నిన్న భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి 189 మంది దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం లేకుండా కేవలం 28 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నట్లుగా వాళ్లను వీధిలోకి తీసుకోవడం జరిగింది అని ఈరోజు 189 మంది దరఖాస్తుదారుల బాధిత సంఘంగా ఏర్పడి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని సుమారు 40 మంది దరఖాస్తుదారులు కలిసి 20 మందిని ఏ ప్రక్రియ ద్వారా తీసుకున్నారు, కేవలం రాయగిరి గ్రామానికి సంబంధించిన 11 మంది ఏ పద్ధతిలో తీసుకున్నారని కమిషనర్ ప్రశ్నించగా కమిషనర్ దరఖాస్తుదారులకు సరైన సమాచారం ఇవ్వకపోగా మీరు ఫస్ట్ కార్యాలయం నుండి బయటకు వెళ్ళిపోండి, నాకు ఎలాంటి సంబంధం లేదు, కాంట్రాక్టర్ ఏజెన్సీ వారు 28 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు అని నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. సంఘంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేము అప్లికేషన్ 200 మంది చేసుకున్నాము. ఎవరిని ఇంటర్వ్యూ చేయకుండా 28 మందిని రిక్రూట్మెంట్ చేశారు. ఎలా చేశారని కమిషనర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ గారిని అడగాలని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్కి కాల్ చేస్తే నాకు తెలియదు, కమిషనరే ఇచ్చిండు అని చెప్పడం జరిగింది. ఇలా కమిషనర్ గారు అబద్ధాలు చెప్పడం సమన్వయం కాదని విశ్వసిస్తున్నాం. మా విలేజ్ వడపర్తి. మేము ఇంతకుముందుకు కలెక్టర్ ఆఫీస్లో పోస్టులు పట్టాయి, మున్సిపల్ పోస్టులు అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాం. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోరు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కావాలని చెప్పారు. ఇవన్నీ కోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 2 రోజులు తిరిగి కావాలని చెప్పి ఎంఆర్ఓతో రిక్వైర్మెంట్ చేసుకొని ఆ క్యాస్ట్ ఇన్కమ్ అన్నీ తీసుకొచ్చి ఆధార్ ఇన్కమ్ అన్నీ అప్లై చేసినాం. చెప్తే మాకు మీకు ఫోన్ చేస్తాం బాబు, మీకు ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలని చెప్పి ఫోన్ చేస్తా అని చెప్పి అప్లై చేసేసినాం. చేసేసిన తర్వాత మాకు ఫోన్ లేదు, ఏం లేదు, ఏ కాల్స్ లేదు, అన్నీ ఏ కాల్స్ లేకుండా ఎంపిక చేసిరట. నిన్న 28 తారీఖు మొన్న డ్యూటీ ఎక్కిరట. ఒక రాగిరి విలేజ్నే 11 మందిని తీసుకురు. మేము ఎంప్లాయ్ మొత్తం అప్లికేషన్ చేసినాం 200 మందిని. ఆ 200 మందిలా ఒక రాగిరి విలేజ్ నుంచి 11 మందిని తీసుకోవడం కారణం ఏంది? మాకు అసలు ఏది ఎలాంటి కనీసం ఫోన్ నెంబర్ చేసి అయ్యా బాబు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం రాజధాని కూడా ఎలాంటి సమాచారం లేదు. ఆ సమాచారం లేకుంటేనే వాళ్ళు దొంగగా చైర్మన్ అయినా సరే, కమిషనర్ అయినా సరే, ఇంకెవరైనా సరే దీనికి బాధ్యత వాళ్ళు వారి వహిస్తున్నారో వాళ్ళకు మాకు సమాధానం చెప్పాలి. ఎవరైతే మేము తీసుకున్నాము కాంట్రాక్ట్ బేసిక్గా తీసుకున్నామని చెప్పి ఎవరైతే తీసుకురో వాళ్ళు మాకు సమాధానం చెప్పేదాకా మేము ఎలాంటికైనా సరే మేము కలెక్టరేట్కి పోయినా సరే ఇంకా ఏడుకు పోయినా సరే ధర్నకు ముందు దిగి మేము కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మేము కూడా బాధితులమే, కనీసం మాకు కాలు చెయ్యి ఒక్కర్లేదు, కాలు ఒక్కర్లేదు, ఓ చదువు లేదు అన్నట్టు కాదు, అన్నీ ఉన్నా కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 28 మందిని ఎంపిక చేయడము కమిషనర్కైనా సరే చైర్మన్ స్టాఫ్ అయినా సరే ఇంకెవరైనా సరే మాకు ఖచ్చితంగా సమాధానం కావాలి. సమాధానం చెప్పిన తర్వాతనే మేము ఈ దీక్ష విరమిస్తామని చెప్పి మేము చెప్తున్నాం. పని మాన్ చేసుకొని మున్సిపల్ చుట్టి తిరిగాను. అప్లికేషన్ మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు, మాకు ఫోన్ నెంబర్ తీసుకున్నారు దరఖాస్తుకి. మరి మాకు న్యాయం జరగాలి. మాకు ఏమిటి కొరకు అప్లై చేసి మున్సిపల్ పని కోసం? ఏం పోస్ట్ లేదు, సఫాయి పని కోసం. ఎన్ని ఉండే ఖాళీలు? 28 ఖాళీలు ఉన్నాయట. మరి దరఖాస్తు తీసుకున్నారు వాళ్ళు, మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మాకు అప్లికేషన్ మాకు మీకు ఇంటర్వ్యూ చేస్తామని చెప్పింది. మాకు నేను 2 రోజులు పని మని చేసుకొని మున్సిపల్ చుట్టూ తిరిగాను. నా పేరు మొడుగుల సరళ, మాది వడపర్తి గ్రామం. నవంబర్ 9కి మున్సిపల్ జాబ్స్ పడ్డాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో మేము వడపర్తి గ్రామం నుంచి 15 మంది దాకా వెళ్ళినాము. జాబ్స్కు అప్లై చేసుకుంటే మాకు తెలియకుండా అధికారులు
వేరే వాళ్ళకు జాబ్స్ అమ్ముకున్నారా వేరే వాళ్ళకి ఇచ్చినారా మాకు తెలియదు. ఇంతవరకు మాకైతే తెలియదు జాబ్స్ ఉన్నాయని. నిన్న మాకు ఇక్కడ మాకు ఇక్కడికి ఎవరో కాల్ చేశారు. కాల్ చేసి మాకు ఇక్కడ జాబ్స్ అయిపోయినాయి అందరూ అప్లికేషన్స్ పెట్టుకురు ఇంతవరకు ఏది తెలియదు అనేసి ఫోన్ చేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్ పెట్టినారు. మీటింగ్ మేము అక్కడికి అందరం అటెండ్స్ అయినాము. అయినా మాకు ఇంకేం తెలియదు. అధికారులు ఈ జాబ్స్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే నిన్న మీరు అక్కడ ధర్నా చేయడం జరిగింది కదా, అంటే ఉద్యోగాలు ఇచ్చేసారు అధికారులు ఏమన్నారు ధర్నా చేసిన తర్వాత ఏం మాట్లాడారు? జాబులు తీసుకున్న అధికారులు వచ్చేదాకా ధర్నా చేయమని చెప్పింది. అంటే అధికారి మీతో మాట్లాడిండా చైర్మన్? ఇప్పుడు అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఉండు కదమ్మా, కమిషనర్ మాట్లాడిండా మీతో. లేదు, మేము 200 మంది మాకు ఇక్కడ ఇస్తే లిస్ట్ ఇస్తే మేము పక్కకు పంపించాము మాకు తెలియదు అని చెప్పండి. అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినని చెప్పారా, మీ అంటే అయిపోయినాయి ఉన్నారా ఉన్నాయని చెప్పారా? అయిపోయినాయి సార్, అయిపోయినాయి. వాళ్ళు చెయ్యను అనుకుంటే మీకు ఇస్తాము అని చెప్పి. అంటే కన్ఫర్మ్గా ఉద్యోగం అయితే అయిపోయింది. అంటే మీకేమన్నా ఫోన్ ఏమైనా చేశారా, ఇంటర్వ్యూ లాంటివి ఏమైనా చేశారా? మీకు ఇంటర్వ్యూ చేయకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారు అంటున్నారా మీరు? అంటే వాళ్ళు జాబ్ చేస్తారని తెలిసింది, అందుకనే నిన్న అడిగి. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి మీరు? ఓకే.